राजा, I'm sorry राजा. इंदुकु? निन्ना कॉलेज रो अला बिहेव चेसने इंदुकु. नुवु नुवे ना? निन्ना टोरकु ने ने ने. एरोज नुची, ने ने नु कादु. Good. Hello? Hello. बस कोसमा? अवनु. नेनु बस एकड़ं कोसे वच्चानु. यक्कंदी? हेलो हेलो नीनू कोरगेल कोसे वच्चानु कोनंडी अंकल अंकल सक्सेस ग्रैंड सक्सेस అసలు విషయం ఏంటో చెప్పాయే సంజన ప్రేమని దేవుడి సమక్షంలో ఒప్పుకుంది వెరీ గుడ్ ఈ పెళ్లి విషయం నాకు వదిలే థాంక్యూ అంకుల్ థాంక్యూ బ్రతికితే నీతోనే బ్రతుకుతాను లేదంటే ఒంటరిగా మిగిలిపోతాను నేను నీ దాన్ని నా నిర్ణయం మారదు అని నువ్వంటే సరిపోదు మరి ఎవరనాలి మా అక్కయ్య మీ అక్కకి నీ నచ్చకపోతే నాకు నచ్చలేదన్నంటే నాకన్నా నా ప్రేమ కన్నా మీ అక్కయ్య ఎక్కువ ఖచ్చితంగా ఏ ప్రేమైనా బంధమైనా మాక్క తర్వాత అంతేనా అంతే అయితే వెరీ సింపుల్ ఏంటి రేపటి నుంచి మీ అక్కని ప్రేమిస్తాను ఓకే ఈ కాపల్లో ఉండు ఉంటాను గాని మరి మరేలేదు గిర్రేలేదు నేను ఈ పల్లో ఉంటా నమస్కారం గుర్తున్నానా ఓ కాంట్రాక్టర్ సింహాద్రి గారు సహదుర్మార్గుడి ఎలా మర్చిపోతాను రా కూర్చో ఏంటి ఇలా వచ్చావ్ నీతో ఏమంతడానికి కొడుకున్నాడా నా కూతురికి నీ కొడుకుని అడగడానికి వచ్చా మరి వియమైనా కయమైనా సమాన స్థాయిలో ఉండాలిగా నా కూతురు ఎవడో అనామకుని ప్రేమించింది అయితే నా కొడుకు ఇస్తానంటావ్ ఏంటి నా కూతురు ప్రేమలో పడదే గాని చెడిపోలేదు రేపొద్దున పెళ్ళైన తర్వాత నీ కూతురు ఆడితో లేచిపోతే లేచిపోవడానికి వాడుంటేగా అసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నానయ్యా డాఫర్ లాగనా తండ్రి లాగనా ఎవడో ప్రేమించిన నీ కూతురు నా కొడుకు చేసుకోమంటావా సిగ్గు నీకన్నా ఉండాలి నాకన్నా ఉండాలి ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి నా అవసరం లేకుండానే నువ్వు గెలుస్తాను అనుకుంటే నీ ఇష్టం సర్లేవయ్యా దేశంలో కుర్రాళ్ళ కరువా నీ కూతురు పెళ్ళి చేస్తాగా దీనికి నా కొడుకే కావాలా నీ కొడుకు నీలాంటి వాడే అయితే నా కూతుని చస్తే ఇచ్చేవాడిని కాదు నీ కొడుకు చాలా ఉత్తముడు నాకు నచ్చాడు నా కూతురు సుఖపడుతుందనే నమ్మకం ఉండబట్టే నీ సంబంధం కోసం వచ్చాను నాకున్నది ఒక్కతే కూతురు కోటి రూపాయల కట్నం మా కన్స్ట్రక్షన్ కంపెనీలో నీ కొడుకు మేనేజింగ్ డైరెక్టర్ ఏమంటావ్ సరే అలాగే చేద్దాం మరి ముహూర్తాలు మంచి రోజు చూసి పెట్టుకున్నాం మాట తప్పవుగా మాట తప్పటం మా ఇంట వంట ఉందంటయా అమృత నువ్వు ఇక్కడికి వచ్చావేంటి మరి నువ్వు నేను రాజాని చూద్దామని వచ్చాను నేను సంధ్యను చూద్దామని వచ్చా చూడాలనుకున్న వాళ్ళు బయటే ఉన్నారే లోపల రండి నేను తీసుకెళ్తా థాంక్ యూ అక్క ఎవరు వచ్చారు చూడు రండి హాయ్ ఆనంద్ రాజా నీ మీద అభిమానం పుట్టుకొచ్చి సడన్ గా చూద్దాం అనిపించి వచ్చేసాను నేను అంతే ఓహో అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట బాబాయ్ రండి బాబాయ్ రండి కూర్చోండి నేను ఇక్కడ కూర్చోవడానికి రాలేదు విషయం తెలుసుకోవడానికి వచ్చాను మీ ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకోవడం పెద్దవాళ్ళకి తెలియకుండా కలుసుకోవడం ఇదేనా పద్ధతి అసలు ఏమనుకుంటున్నారు మీరు ఇచ్చి పుచ్చుకోవడాల్లో కూడా ఒక స్థాయి అంతస్తు చూసుకోవాలి మనసొంత కదా అని ఇష్టం వచ్చినట్టు పారేసుకోవడం చదువు సంస్కారం ఉన్న మీలాంటి పిల్లలు చేయలేకపోయేనా మీలాంటి పిల్లలు చేయలేకపోయేనా అని నేనన్నా మీకు సభ్యత ఉంది సంస్కారం ఉంది కావలసిన వాళ్ళని ఎన్నుకోవడంలో అభిరుచి ఉంది పంచ ఆనంద్ ఇతని రాజా అమృత ఇతని తాతయ్య ఇంకా టైం వేస్ట్ ఎందుకు అదేగా లేదా అనేది ఆశీర్వదించండి మీ దండల పెళ్ళిళ్ళు నేనే నా చేతుల మీదుగా ఘనంగా జరిపిస్తాను ఓహో
మధురం మధురం మన ప్రేమ కథ అధరం అధరం అనురాగ సుధ మనకై జీవితం పలికే స్వాగతం కలలే నిజమై జతగా సాగుదాం మధురం మధురం మన ప్రేమ కథ అధరం అధరం అనురాగ సుధ రాగం నిషాగని పేరే పాడింది నిత్యం క్షణం మధురం మధురం మన ప్రేమ కథ అధరం అధరం అనురాగ సుధా అనుకుందాం అందాల భామ కలిగే మైకల్లో తూగాలి కాలం మధురం మధురం మన ప్రేమ కథ అనురాగ సుధ మనదై జీవితం తమ్ముడు నువ్వు ఆగు నేను డీల్ చేస్తాను నువ్వు అబ్జర్వ్ చెయ్యి ఏరా ఎక్కడ దొంగతనం చేసావురా మా ఇంట్లోనే సార్ నీ ఇంట్లోనే ఉండు తమ్ముడు ఎలా దొంగతనం చేసావురా తలుపులు పగలగొట్టా కత్తి చూపించా కిటికీలు పగలగొట్టా కిటికీల నుంచి చేయి దూర్చి దొంగతనం చేశారు సార్ ఏరా కానిస్టేబుల్ చెప్పేది నిజమేనా నిజమేనండి అయితే పద స్టేషన్ ఎందుకండి దొంగతనం చేసినందుకు రా దొంగతనం చేసింది నేను కాదండి మరెవరు చేశారు నా చెయ్యి నా చెయ్యి చేస్తే నన్ను చేసిన రమ్మంటారేంటండి బాబు ఓహో దొంగతనం నువ్వు చేయలేదు నీ హ్యాండ్ చేసిందన్నమాట అందుకని నీ హ్యాండ్ స్టేషన్ తీసుకెళ్ళమంటావు అంతేనా అంతేనండి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బాబు రైట్ హ్యాండ్ అండి తమ్ముడు ఆ రైట్ హ్యాండ్ కి బేడీ లేచి స్టేషన్ తీసుకెళ్ళమను అతని చేతికి బేడీ వేడి నాయనా నీ రైట్ హ్యాండ్ కి బేడీ లెచ్చి స్టేషన్ తీసుకెళ్తున్నారు వెళ్ళగలిగితే వెళ్ళు లేకపోతే ఇక్కడే ఉండు పిడి తీసుకెళ్ళండి ఓకే సార్ ఎస్ఐ గారు టాటా ఏయ్ నీ చెయ్యి దొంగతనాలు చేయటమే కాదురా మర్డర్లు కూడా చేస్తుందంట హెడ్స్ అప్ ఆ చెయ్యి కూడా ఎత్తారా ఇప్పుడు చూడరా ఇప్పుడు చూడు నన్నే మొత్తం చేస్తావా బాబు ఆనంద్ కాంట్రాక్టర్ సింహాద్రి గారి అమ్మాయితో నీకు పెళ్లి ఫిక్స్ చేశాను కోటి రూపాయలు కట్టినాం వాళ్ళ కంపెనీకి నువ్వే మేనేజింగ్ డైరెక్టర్వి సారీ నాకు నచ్చిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను కుదరదు ఎందుకు కుదరదు నీ కన్న తండ్రిగా మాటిచ్చాను గనుక కన్న తండ్రి
పశువులకు కూడా కనటం చేతనం. కొడుకుని తూకం వేసి చూసే నువ్వు తండ్రి కాదు, వడ్డీ వ్యాపారస్తుడు. ప్రేమంటే డబ్బు, ఆప్యాయతంటే డబ్బు, అసలు కన్నబిడ్డలే నీ వ్యాపారంలో ముడిసరుకు. ఈ పెళ్లి నువ్వు చేసుకుని తీరాలి అంతే. నేను చేసుకునే ప్రసక్తే లేదు. నాకే ఎదురు తిరుగుతావరా, నరికేస్తా. నువ్వేం చేసినా సరే సంధ్యని తప్ప నేను మరొకరిని పెళ్లి చేసుకోను. చేతిలో గ్లాస్ పగల కొడతావా? మాడు మరి కొడుకండి, విషయం ఇచ్చి చంపుతారా? తాగుతానన్నాడు, ఇచ్చాను. ఇవ్వాల్సింది ఇది కాదు, తండ్రి ప్రేమ ఆదరణ ఇమ్మన్నాను. ఇచ్చారా? మంచి బతుకు ఇమ్మన్నాను. ఇచ్చారా? వాడు చదివే క్లాసు, వాడి వయసు, కనీసం వాడి పేరెలా తెలుసా మీకు? ఏమిటే నోరు లెగుతుంది, పళ్ళు రాలగొడతా మాట్లాడావంటే? మీ భార్యగా నన్ను కొట్టినా తిట్టినా అసహించుకున్నా అన్ని భరిస్తారు, కానీ కన్న తల్లిగా బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఊరుకోకేం చేస్తావా? ఊరేసుకుంటావా, గొంతుకోసుకుంటావా? ఏమండి, ఇన్నేళ్ల మన కాపురంలో మిమ్మల్ని ఏదన్నా అడిగానా? మీరు పని మనిషి కన్నా హీనంగా చూసినా నోరు తెరిచానా? మీ కోపం, తిట్లు, తన్నులు అన్ని నా దురదృష్టం అని సరిపెట్టుకున్నానే. మీరు ఎప్పుడు ఏ స్థితిలో ఏం చేస్తారో అని అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కు మళ్ళీ గడిపాను. ఎందుకంటారు? నా పిల్లల్ని తల్లి లేని వాళ్ళని చేయలేక ఊహ తెలిసిన పిల్లలు పెరగాల్సిన ఇల్లేనా ఇది? తండ్రిలా వాళ్ళని ఎప్పుడైనా దగ్గరికి తీసుకుని లాలించారా? ఆప్యాయంగా చూశారా? తండ్రి ఉండి కూడా ఇంట్లో వాళ్ళు లేని వాళ్ళయ్యారు. పవిత్ర ఆలయంలో ఉండాల్సిన ఇంటిని నరకగూపంగా మార్చారు. ఈ వాతావరణంలో పెరిగితే చివరికి వాళ్ళు ఏమవుతారు? బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? తాళిగట్టి నిన్ను ఇంటి కావాలి కుక్కలా కట్టేసుకున్నా, ఊరుకోక పారిపోతావా? డోర్ మూసుకోలానికెళ్ళమంటున్నా పెద్ద మీటింగ్ చెప్పొచ్చు. నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనంటే ఇష్టపడలేదు, మన చూపులు మాటలు నవ్వులు అన్ని అబద్ధాలేనా? నన్ను ఒట్టేసి చెప్పు. నడి రోడ్లు చిన్న పిల్లల్లా ప్రవర్తించుకో, నలుగురు చూస్తే ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా సరే నీ ప్రేమ నేను వదులుకోను, నువ్వు నాకు కావాలి, నాకు కావాలి అంతే. నాకు నువ్వు